ఆరు నెలల్లో పెళ్లి పథకంలో చేరండి మీ ప్రియమైన వారికి ఆరు నెలల్లో పెళ్లి చేయండి కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచే వేదిక బ్రాహ్మణులకు మాత్రమే మరిన్ని వివరాలకి కాల్ ట్రిపుల్ లేదా నైన్ అందరికీ నమస్కారం దేవి నవరాత్రుల శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు పరబ్రహ్మ స్వరూపిని దాల్చిన ఎన్నో రూపాలు లేకపోతే అవతారాలు అలంకారాలు వీటి గురించి ప్రతినిత్యం మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇక ఈరోజు మనం మహిషాసుర మర్ధిని అంటూ అమ్మవారి యొక్క ఆ భయంకరమైన రూపం గురించి మాట్లాడుకుందాం భయంకరంగానే ఉంటుంది ఎందుకు అంటే రాక్షస సంహారం కదా ఆ దైత్యనాశనం కాబట్టి అమ్మవారు కొద్దిగా భయంకరంగా మనకి ఈ రూపంలో కనిపిస్తూనే ఉంటారు కాకపోతే మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఎన్నో వరాలు కోరుకుంటూ ముఖ్యంగా దేవతలు లేకపోతే మగవాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకే ఎక్కువగా బలం ఉంటుంది మగవాళ్లతో నాకు యుద్ధం జరిగే పరిస్థితి రాకూడదు ఒకవేళ అలా వచ్చినా నేను చావకూడదు అని కోరుకుంటాడు కానీ ఆడవాళ్ళు అని బ్రహ్మ అడిగినప్పుడు ఒక స్త్రీ నన్నేం చేస్తుంది అని ఒక చులకన భావనతో పర్వాలేదు అని అంటారట అయితే సరే తధాస్తు అని బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చి ఆ తర్వాత దేవతలందరూ కూడా పరబ్రహ్మ స్వరూపిణి అంటే అమ్మవారిని వేడుకున్నప్పుడు అమ్మ ఒక రూపాన్ని దాల్చవలసి వచ్చింది అదే మహిషాసురమర్ధిని అయితే ఈ దసరా అంటే శరణవరాత్రులకి సంబంధించి ఎన్నో రూపాలలో అమ్మ కనిపించిన దుర్గా స్వరూపానికి కొద్దిగా ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంటుంది నవదుర్గా రూపాలలో అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటాం దుర్గా అన్న వెంటనే మనకి తెలుసు దకారము అన్నది దైత్యనాశనము ఉకారము అన్నది మనకి విఘ్ననాశము అలాగే రకారము అన్నది రోగనాశనము ఇక చివరిగా గకారము అన్నది పాపము పోగొట్టేది లేకపోతే పాప రాశిని ధ్వంసం చేసేది మరి ఇలా ఈ క్రమంలో దైత్యనాశనానికి సంబంధించి మహిషాసుర మర్ధిని అనేటప్పటికీ అమ్మవారు దాల్చిన ఈ ప్రత్యేకమైన రూపం ఏదైతే ఉందో దీన్ని అంటే అప్పుడెప్పుడో ఆ యుగంలో ఆ రాక్షసుని అంతం చేయటానికి అని కాకుండా ఇప్పుడు ఈ అలంకారంలో ఈ రూపంలో అమ్మ మనకి ఏం నేర్పిస్తుంది ఒక్కసారి తెలుసుకుందాం మహిషాసురుడు అంటే ఆ రూపం భిన్నంగా ఉంటుంది ఎందుకు అంటే ఒక దున్నపోతు ముఖం ఉంటుంది ఆ తర్వాత రాక్షసుడు మనకి కనిపిస్తాడు ఈ దున్నపోతు అంటే ఇది దేనికి మనకి ప్రతీక అని చెప్తూ ఉంటారు దేనికి ప్రతీక దున్నపోతు అనేటప్పటికీ దేనికి చలించకపోవడము అంటే ఒక చైతన్యము ఒక చలనము అన్నది ఉండాలి కదా సాధారణంగా మనకి చెప్తూ ఉంటారు బాగా వర్షం పడుతూ ఉంటుంది ఆవులు లేకపోతే కుక్కలు పిల్లిలు అలా వర్షం పడినప్పుడు నీడ కోసం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి కాకపోతే దున్నపోతు మాత్రం ఎటువంటి చలనము లేకుండా అలాగే ఉండిపోతుందట అంటే అసలు దేనికి చలించాలి ఎక్కడ స్పందించాలి అటువంటివి ఏమీ దున్నపోతుకు ఉండవు కాబట్టి ఒక్కొక్కసారి మన పెద్దవాళ్ళు మనిషివా దున్నపోతువా అని అంటుంటారు కదా అలా అనమాట కాబట్టి దున్నపోతు లక్షణాలు అంటే నేటికీ ఉన్నాయి అంటే వర్షం వస్తే మనం కదులుతున్నాం కదా అన్నది కాదు బద్దకంతో ఉండటం ఎప్పుడు అలసట ఎప్పుడు నిరుత్సాహం ఎప్పుడూ ఒక చలనం చైతన్యం లేకపోవటం ఏ పని చెయ్యాలన్నా ఉత్సాహం అన్నది లేకపోవటం ఇవన్నీ దున్నపోతు లక్షణాలు ఇప్పుడు ఈ మహిషి మహిషాసురుడు ఎక్కడ ఉన్నాడు ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనలోనే ఉన్నాడు కొన్ని ముఖ్యమైన పనులు ఎప్పుడైతే మనం చెయ్యాలో అప్పుడు చెయ్యలేము కారణం ఏమిటి అంటే అలసట బద్ధకము లేకపోతే ఏదో ఒక తెలియని నిరుత్సాహము ఇవన్నీ కూడా మన వెంటే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మహిషి ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని అమ్మవారు అంతం చేస్తారు అందుకే ఈ మహిషాసురమర్ధిని అనేటప్పటికీ దీన్ని మనం ఏ కోణంలో చూడాలి అప్పుడెప్పుడో యుగంలో రాక్షస అంతమైపోయింది కదా ఇప్పుడు ఎందుకు అని కాకుండా ఇప్పుడు కూడా మన మనసులో లేకపోతే మన చుట్టూ ఈ దైత్యము అంటే రాక్షసత్వము అన్నది కనిపిస్తూనే ఉంటుంది మనలోనే ఉంటాయి అంటారు కదా అంతఃశత్రువులు అని ఈ అంతఃశత్రువులు కామము క్రోధము లోభము మోహము మదము ఆత్సర్యము అంటూ రాక్షస రూపాన్ని ధరిస్తూ ఉంటాయి కాబట్టి బయట చాలా కారణాలు వెతుక్కుంటూ ఉంటాం వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మనకి అపకారం జరుగుతోంది అని నిజమే కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కూడా అపకారము అన్నది మనకి జరుగుతుంది అవతల వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అందుకే ఆ రాక్షసుణ్ణి అంతం చేస్తున్న మహిషాసురమర్ధిని రూపాన్ని చూసినప్పుడు మనమేం నేర్చుకోవాలి మనలో కూడా రాక్షసత్వం ఉంది మన చుట్టూ కూడా రాక్షసత్వం ఉంది అలా ఎంత రాక్షసత్వం ఉన్నా అమ్మవారు మంచి ఆలోచనలు చక్కగా మనకు అంటే ఆ భావాలు బయటికి వచ్చేటట్టుగా అమ్మ అనుగ్రహాన్ని ఇవ్వాలి ఇది మహిషాసురమర్థిని మనకి నేర్పిస్తుంది ఇంకొక చక్కని విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం అప్పట్లో బ్రహ్మ సృష్టి చేసినప్పుడు దేవతలైనా లేకపోతే రాక్షసులు అయినా జీవ జంతువులైనా ఏదైనా సృష్టి సృష్టికి ముందు అంటే ఎవ్వరూ లేరు కదా సృష్టి తర్వాతే బ్రహ్మ ప్రజాపతుల్ని సృష్టించారు ప్రజాపతులు ఆ తర్వాత ఈ సృష్టి అన్నది జరిగేటట్టుగా చేశారు ఈ క్రమంలో ఒక విషయం చెప్తారు దేవతలు అలాగే మనుషులు అంటే ప్రధానంగా దేవతలు మనుషులు రాక్షసులు వీళ్ళ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా మిగతా జీవ జంతువుల గురించి అంతగా ప్రస్తావన ఉండదు ఒకటి ఇలా ముందుగా దేవతలు వచ్చారట అంటే వాళ్ళు సృష్టింపబడిన తరువాత అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళకి ఎలా కలగాలి ఎందుకంటే అమ్మ శక్తి స్వరూపిణి ఆవిడ కేవలం డబ్బనో విద్యనో కాదు ప్రతి చలనానికి ఆవిడ కారణం అటువంటప్పుడు బ్రహ్మ ఒక ఆశీర్వచనాన్ని ఇచ్చారు ఇంకా చెప్పాలి అంటే అమ్మవారే ఇచ్చారు అమ్మవారు అన్నారు దేవతల వైపు చూసి మీరు దా అన్నది అలవాటు చేసుకోండి ఈ దాతో ఏం మాట మనం ఇక్కడ చెప్పుకోవాలి అంటే దమము అని అన్నారు కారణం ఏమిటి అంటే దేవతల దగ్గర ఎన్నో సుఖాలు ఉంటాయి అంతే కదా దేవతలకు ఎప్పుడైనా కష్టాలు వస్తాయా రావు ఆకలి వేస్తోందా బాధలు కలుగుతాయా ఏమీ ఉండదు వాళ్ళు ఎప్పుడూ పైలోకంలో సంతోషంగా హాయిగా ఉంటారు అంటే వాళ్ళ దగ్గర అన్ని సంపదలు ఉంటాయి వాళ్ళకెప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి సరే మరి అటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు మీరేం అలవాటు చేసుకోవాలి దమము అంటే ఇది ఏదో నేను సంపాదించింది కాదు పరబ్రహ్మ స్వరూపం నాకు ఇచ్చినది అంటే మనలో ఉన్న నీ భూతులు ఏవైతే ఉంటాయో విద్య కావచ్చు ఐశ్వర్యం కావచ్చు బలం కావచ్చు ఏదైనా ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు అని ఆలోచించాలే కానీ నా దగ్గర ఉంది కదా అని గర్వంతో ప్రవర్తించకూడదు అందుకే దేవతలకి చెప్తారు మీకు ఎన్నో సుఖాలు ఉన్నాయి మీ దగ్గర ఐశ్వర్యం ఉంది కాబట్టి మీ దగ్గర ఉండవలసింది దమము అంటే ఎన్ని ఉన్నా కూడా కొద్దిగా ఒదిగి ఉండటం ఇది నాది కాదు కదా పరబ్రహ్మ స్వరూపం ఇచ్చింది కదా అనే ఆలోచనతో ఉండటం ఇది నేర్చుకోవాలన్నారు వాళ్ళు సరే అన్నారు వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత మనుషులు చెరట మరి మనుషుల వైపు చూసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మళ్ళీ దా అన్నారు ఇక్కడ దా అంటే ఏమిటి అంటే దానం దానం అంటే ఇవ్వగలగడం మనుషులుగా ఎందుకు వచ్చాం ఎప్పుడో పుణ్యమో పాపమో రెండూ చేసుకున్నాం కాబట్టి మనుషులుగా వచ్చాం అటువంటి సమయంలో ఎంత ఉంటే అంత ఇవ్వగలగాలి ఒక మాట సహాయం అయినా చెయ్యగలగాలి ఇంత అన్నం ఎవరికైనా పెట్టగలగాలి పది రూపాయలుంటే ఒక్క రూపాయైనా ఎవరికైనా ఇవ్వగలగాలి ఒకటి ఈ దానం అన్నది అలవాటు చేసుకోండి ఎందుకు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని అంటారు మహోత్కృష్టమైనది మానవ జన్మ మళ్ళీ వస్తుందా తెలియదు ఈ జన్మలోనే పుణ్యం చేసుకోవచ్చు తరించిపోవచ్చు ముక్తి వైపు మోక్షం గురించి ఆలోచించవచ్చు అందుకే మనుషుల్ని చూసి మీరు కర్మలను చేస్తూ ఉంటారు కానీ మీరు దానం అన్నది ఇవ్వడం అన్నది అలవాటు చేసుకోండి మీరు ఎంత ఇస్తే అంత మీకు వస్తుంది అని చెప్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత రాక్షసులు వస్తారు మరి రాక్షసులు అన్న వెంటనే వాళ్ళకేం కావాలి వాళ్ళ దగ్గర బోడంత శక్తి ఉంటుంది కదా భయపడుతూ ఉంటారు భయంకరంగా ఉంటారు వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయా మరి వాళ్ళని ఎలా ఉండమని చెప్పింది అమ్మ అంటే వాళ్ళకి కూడా దా అన్నారు మరి ఈ దా యొక్క అర్థం ఏమిటి అంటే దయా అంటే మీరు చాలా భయంకరంగా అంటే ఒక్కొక్కసారి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టటము అంతా సర్వనాశనం చేసేయటము ఇదే కదా రాక్షసత్వం అంటే నేను ఆనందంగా ఉండడానికి అవతల వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు రాక్షసులు ఒకటి మీరు ఏం అలవాటు చేసుకోవాలి దయా ఈ దయతోనే మీరు ఉండాలి శక్తుల్ని దుర్వినియోగం చేసుకోకండి అని అన్నారట అయితే ఇప్పుడు మనం ఈ మాట ద్వారా మహిషాసుర మర్ధిని రూపం ద్వారా రాక్షస అంతం ద్వారా ఏం నేర్చుకోవాలి మనుషులం కదా దేవతలతో రాక్షసులతో సంబంధం లేదు అని అనడానికి లేదు మనుషులమే అయినా ఒక్కొక్కసారి ఎవరికైనా చాలా చక్కగా సహాయపడి దేవుళ్ళ నువ్వు వచ్చావు అని అంటూ ఉంటారు కదా దేవతల్లా ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి మనుషులుగా ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి రాక్షసత్వంతో రాక్షసుల్లా మారుతూ ఉంటాం కాబట్టి మనకి ఈ దయా అన్నది ఉండాలి అలాగే అన్నీ ఉన్నప్పుడు అంటే ఎన్నో లక్షణాలు ఉన్నప్పుడు ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పుడు ఐశ్వర్యాలు ఉన్నప్పుడు మనం దమముతో ఉండాలి అలాగే దానగుణం ఇవ్వగలగాలి ఇవన్నీ కూడా ఆ మహిషాసుర మర్ధిని మనకి అనుగ్రహించాలి అని పదే పదే కోరుకుందాం అమ్మవారివి ఎన్ని రూపాలు ఉన్నా ప్రతి ఒక్క రూపంలో మనం నేర్చుకోవలసిన విషయం ఎంతో ఉంటుంది కాబట్టి ఆ రూపాన్ని చూసి అమ్మవారికి ఏముంది ఆవిడ శక్తి స్వరూపిణి రాక్షసుని అంతం చేసేస్తుంది సింహవాహినిగా లేకపోతే ఒక పులి ఎక్కి అని అనుకుంటే సరిపోతుందా కాదు మనలో ఉన్న రాక్షసత్వం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలి అమ్మ అటువంటి అనుగ్రహాన్ని మనం కోరుకుందాం మరొక్కసారి మీ అందరికీ నవరాత్రుల దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు నమస్తే